బాధితుల్ని ఓదార్చడంలో ముఖ్యమంత్రి జగన్కు ఎవరూ సాటిరారు. నా అక్క, నా చెల్లి, నా అన్న అంటూ ఆత్మీయత పంచుతారు. తలపై చేయి పెట్టి నేనున్నానంటూ భరోసా ఇస్తారు. కమ్మని హామీలిస్తారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అలాంటి మాటలే చెప్పారు. కానీ అవేవీ వాళ్ల కడుపు నింపలేకపోయాయి, కన్నీళ్లు తుడవలేకపోయాయి. వరదలు ఊళ్లమీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లి ఏడాదిన్నరైనా బాధితులు కుదురుకోలేదు, మునుపటి జీవితానికి నోచుకోలేదు. కూడు గూడు కోసం అల్లాడుతున్నారు, అర్థాకలితో అలమటిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సీఎం జగన్ చెప్పిందేంటి, ఏడాదిన్నరలో చేసిందేంటి, ఇప్పుడు చూద్దాం. ఇది గతం దాదాపు ఏడాదిన్నర క్రితం. ఇది ప్రస్తుతం. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది? అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులకు ఏం న్యాయం జరిగింది? పొలాల్లో నేటికీ అవే ఇసుక మేటలు, అసంపూర్తిగా ఇళ్లు, గుడారాల్లోనే కాపురాలు, ఎవర్ని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీళ్లే. మా ఆయన కాలు తీసేసినారు వరదలో, గుత్తల బడికాలు. నా కొడుకులు తిరుపతిలో బతు తిరిగి కోసం పోయినారు. నేను చూస్తే నా పరిస్థితి మాకు చాలా, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో మాకే తెలియడం లేదు. మా పరిస్థితి బాగాలేదు. దిక్కులేని వాళ్ళం అయిపోయిన మిత్రం మంచాలా ఉన్నాడు చూడండి. పోయి నేను ఏర్వగా పనిచేస్తా ఉండే, నా రికార్డు మొత్తం పోయింది వరదలో. నేను అది ఆతృత పడలేక ఆ గుడికాడి నుంచి దిగి ఊర్లోకి వచ్చిన, ఊర్లోకి వచ్చినప్పుడు ఈ కాలు కొరకపోయింది. అది మట్టి మంచిది కాదు. ఆ కాలు ఆడికల్లా పాసి హాస్పిటల్కి పోయేదానికి 7-8 రోజులు పట్టింది దారి లేక. తర్వాత చిన్నంగా పోతే అది షుగర్ పెరుగుతా ఇంకా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో తీసుకుపోయి తిరుపతి ఆడ కాలు తీర్చిన. వరద సహాయంగా నా కాలికి కానీ నాకు కానీ ఏ సహాయం చేయలే. నేను కూడా పోయేదానికి వీలేక ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలా. 2021 నవంబర్ 19 అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. చెయ్యేరు నది ఒడ్డునున్న రాజంపేట మండలం పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తోగూరుపేట, రామచంద్రాపురం, పాపరాజుపల్లె, శేషమాంబపురం, రాచపల్లె, గుండ్లూరు గ్రామాల్లో సర్వం ఊడ్చేసి గుండె కోత మిగిల్చింది. విపత్తు జరిగిన 2 వారాలకు అంటే 2021 డిసెంబర్ 2 సీఎం జగన్ బాధిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన అభాగ్యుల తలపై చెయ్యి పెట్టి ఆదు కుంటానని భరోసా ఇచ్చారు. ఇది ఊహకందని విషాదమంటూ గ్రామస్తుల్ని ఓలలాడించారు, హామీలతో ఓరడించారు. జగనన్న మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. ఏడాదిన్నర కాలంలో నిలువ నీడ కల్పించలేకపోయాయి. దాతల చేయూతతోనే బాధితులు కాలం గడిపారు. ఎలా పోయినాకే మా 95 ఇచ్చినారు సార్. మాకంతా ఇంకేమీ లేదు. మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే పైన కట్టుకోండి అని చెప్పినారు. కానీ మళ్ళీ అది లైన్లో ఏమీ లేదు. ఎవరి ప్రకారం వాళ్ళకి వేసినారు వాళ్ళు. దాన్ని రోడ్లు వేసి ఏమైనా చేస్తే ఏమైనా ఇల్లు కట్టుకుంటు సార్. అదీ లేదు. ఏదో ఊరికి సెట్లు ఆగేసినా వెళ్ళిపోయినా సార్ వాళ్ళు అంతే. ఎల్ల వచ్చినాంచి ఇండ్లని కొట్టుకొని పోయి కొంతమంది ఫరారు అయిపోయినారు ఇండ్లు లేక. కొంతమంది ఇప్పుడు సొంత డబ్బులతో కట్టుకొని ఉండారు. 2 ఏళ్ళు అయినా ఏమి ఇవ్వలేదు. 95,101 ఇచ్చింది గవర్నమెంటు. ఆ 95,100 ఇంకేమి లే. దాతలంతా బియ్యము గుడ్డలు ఎన్ని ఇస్తే వాళ్ళ గుండా మేము నిలబడిన వరకు లే. అంటే ఆ బియ్యం చిన్న కూడా లే తిండిలే. మా ఇల్లు పోయింది. నేను అప్పు తెచ్చుకుని కట్టుకున్నాను. జగన్ నేను ఆడుకుని అంటాడు. ఆయన చెప్తా అంటాయ్యా అది ఎన్ని నమ్మకాలు అయ్యింది. ఏమి ఇచ్చినాడు ఆయన చెప్పమను. దానం ఇచ్చినాడు వాళ్ళు మహాదాతలు, వాళ్ళకి దండం పెట్టుకోవాలి. వాళ్ళే మాకు ఇచ్చిపోయింది. ఇంకెవరే కానీ బొట్టిలే మాకు గవర్నమెంట్. నాటి జల విలయంలో 453 ఇల్లు నేలమట్టం కాగా 601 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో సామాన్లు, గొడ్డు, గోదా ఏమీ మిగల్లేదు. వరదల్లో కొందరు కొట్టుకుపోగా ప్రాణాలతో బయటపడ్డవారు కట్టుబట్టలతో మిగిలారు. వారందరికీ ఇల్లు కట్టిస్తామని జగనిచ్చిన హామీ ఇది. ఈ ప్రాంతంలో కాకుండా ఇంకా ఎత్తైన ప్రాంతంలో ఇంకా గుట్ట మీద అందరికీ కూడా 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించమని చెప్పి కోరుతా. దానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వమే తీసుకుని మీ అందరికీ కూడా ఇల్లు కట్టిస్తుందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఎన్ని రోజులనే ఇల్లు లేకుండా, వాకిల్లు లేకుండా, తిండి తిప్పలు లేకుండా అంటే మొన్న కట్టుకున్నాం. 16 లక్షలు వేసి అప్పు తెచ్చుకొని బ్యాంకులు లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దాంట్లో ఉన్నాం. ఎన్ని రోజులు కొంప లేకుండా ఉంటారు ఇక్కడ. బయట పోయేదానికి లేదు ఆస్కారం లేకపోయా. ఏమి పట్టించుకోకపోయి 5 లక్షలు ఎవరికి ఇచ్చినది? ఎవరికి ఏమీ లేదు.
95000 తీసినట్టు 50000 వాళ్ళ 95000 మా ఇంట్లో సామాన్ పోదది సాలదు వాళ్ళు ఇల్లు కట్టిస్తారని మాకు ఆశ లేదు వాళ్ళ ప్రభుత్వం ఉందా లేదని కూడా తెలియదు మాకు వాళ్ళు ఏమీ ప్రయత్నించలేదు ఎందుకంటే ఇటువంటి ప్రపంచం గోడోని ఏడిపించుకుంటా తిండి తిప్పలు లేకుండా బయట అనాథలు వచ్చి ఎక్కడెక్కడి నుంచో దాతలు వచ్చి పాపము 60-70 మంది వచ్చి తిండి తిప్పలు గుడ్డలు బోల బొచ్చ వాళ్ళకి దండం పెట్టచ్చు వాళ్ళు చేసినారు ప్రభుత్వం మాత్రం మాకు ఏమీ చేయలేదు ఈ పుట్టింటికి కూడా చెప్తాను కొంతమంది వెళ్ళిపోయినారు ఇల్లు వాకిల్లు లేక ఏం చేస్తారో చెప్పి ఉన్న వాళ్ళు అప్పు సపో తెచ్చుకొని పెట్టుకున్నారు లేని వాళ్ళు ఏం లేదు ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఉన్నాయి చూడండి ఎంతెంత ఇల్లు అయినాయి ఇదండి జగనన్న చెప్పింది అక్కడ జరిగింది ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 30.12 ఎకరాలు సేకరించి 5 చోట్ల లేఅవుట్లు వేశారు పులపుత్తూరులో 3 లేఅవుట్లు వేశారు తోగూరుపేట మందపల్లె లేఅవుట్లలో 409 మందికి స్థలాలు కేటాయించారు కొండ ప్రాంతంలో నివాస యోగ్యం కాదంటూ సుమారు 120 మంది ఇప్పటిదాకా వాటిని తీసుకోలేదు ప్రత్యామ్నాయం చూపాలన్న విజ్ఞప్తికి దిక్కు మొక్కు లేదు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 434 ఇళ్లు కేటాయించింది ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి నిధులు విడుదల చేయడం మర్చిపోయారు ఇస్తామన్న 5 లక్షల్లో 180000 కేంద్రం ఇచ్చేదే మిగతా 320000 రాష్ట్రం ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణం ఇలా మిగిలిపోయింది 135 ఇళ్లు పునాది దశలో ఉంటే 143 గృహాలు దానికి నోచుకోలేదు మిగతా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది కేటాయించిన ఇళ్లలో సగం వరకు నిర్మాణ బాధ్యతను గుత్తేదారుకు అప్పగించారు చేసిన పనులకు కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశారు ఇల్లు కోల్పోయిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటుంటే సుమారు 124 కుటుంబాలు గుడారాల్లో తలదాచుకుంటున్నారు కనీసం మరుగుదొడ్లు లేక మహిళల పాట్లు వర్ణనాతీతం తాత్కాలిక మరుగుదొడ్లు 3-4 దెబ్బతిన్నాయి వాటి పైకప్పుగా వేసిన రేకులు ఈదురు గాలులకు చల్లా చెదురయ్యాయి ఆ రోజు 95000 చెక్ అయితే ఇచ్చినారు ఉడుకు మీద అంతా ఊరంతా కొట్టకపోయి మేము కోపంలో నిండా దన్నన ఇచ్చినారు ఇప్పుడు స్థల పడిపోయింది అంతా మళ్ళీ పట్టించుకుంటే కదా అంటే అప్పుడు హామీలు ఇచ్చారు కదా ఇల్లు కట్టిస్తాం చెప్పినారనా స్థలాలు చూపించినారు అయిపోయింది కట్టిస్తే కదా మనకు ఇప్పుడు కదా 90 మూటలు సిమెంట్ టన్ను కడ్డీలు అన్నారు అవన్నీ ఇస్తే కదా మేము కట్టుకునేదానికి ఏమి ఇవ్వకుండా చెప్తాండ్రు వాళ్ళు పట్టుకోలేదు గమ్మనుండే మేమేం చేయాలి నేను ఆ ఇంటికి వాళ్ళేదో ఇల్లు కడతారని చెప్పి దాకా నేను 2 సంవత్సరాలు గమ్మనుండ ఇంక కట్టేదిలా పాడు లేదని చెప్పి ఇదో ఇప్పుడు దిమ్మిలు తోలుకొని అది చూసుకున్నట్టునా ఇల్లు ఇప్పుడు దిమ్మిలు తోలుకొని ఇప్పుడు కట్టుకుంటాను ఇంక కాదురా ఇంటే ఉంటే పిల్లకాయలు జ్వరాలు బాగలేక వస్తాయని చెప్పి కట్టుకోవాలని చెప్పి ఇప్పుడు నేను కట్టుకుంటాను ఇన్ని రోజులు గమ్మనున్నా వచ్చినారు ఆ రోజు ఏమో ఎమ్మెల్యే వచ్చినాడు అసలు మా ఊరికి రాలా పాటర్ వరకు వచ్చాడు అనించట్టే బాయ్ ఏమంటే ఇడికి వచ్చే అడగరా అలాంటి ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిలదీసి అడుగుతారు ఏమి మాకు ఏం చేశారని అడుగుతారు ఏదా ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన మరో హామీ హెక్టార్ కు 12,500 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఆ ఇసుకలు తీసుకునే దానికోసం కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఏం చేస్తా సార్ పనులు లేకపోయా అట్ట నా పనులకు పోయేదానికి ఎవరు చూసినా చెట్లు లజ్జుడు అట్ట చేయాలి భూములు ఎట్టున్నాయో ఏం చేయాలి మా పరిస్థితులు చెప్పా అడగతూనే కాలం అయింది వాళ్ళు ఇచ్చిన దానాతో బతికినాం ఇన్ని రోజులు మా పరిస్థితి ఎట్టా తిన్న అన్నం లేకపోయా భూములు పోయా ఏమన్నా పనులు అన్నా అంటే ఆ పనులు లేకపోయా ఏం తినాలి మేము దాదాపు 271 మందికి చెందిన 127.09 హెక్టార్ల భూముల్లో ఇసుక మేటలు వేశాయి హెక్టార్కు 12,500 చొప్పున కొందరికే ఇచ్చారు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు విక్రయాల కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థే కొన్ని భూముల్లో ఇసుక తీసి విక్రయించుకుంది కొన్ని భూముల్లో ఇసుక మట్టి కలిసి ఉందని అది పనికిరాదని అలాగే వదిలేశారు ఇంకా 50 హెక్టార్ల వరకు భూమి ఇసుక మేటల వల్ల సాగులోకి రాలేదు వాటిని పూర్వస్థితికి తేవాలంటే ఎకరాకు 50,000 నుంచి 100,000 వరకు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు విపత్తులో 989 పశువులు ప్రాణాలు కోల్పోగా 376 పశువులకే ప్రభుత్వం పరిహారం చెల్లించింది అందులోనూ ఇంటికొక పశువుకే ఆర్థిక సాయం చేసింది ఇక జగనన్న ఇచ్చిన మరో హామీ ఉపాధి కల్పన ఎక్కడో ఒక చోట పెట్టించే కార్యక్రమం కూడా కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాను ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ మా భర్తది డిగ్రీ అయిపోయింది కానీ జాబ్ ఏం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి ఇండ్లు పోయినాయి కదా కనీసం దాని తరఫున ఒక జాబ్ అన్న ఇచ్చింటే మేము మా కుటుంబ సభ్యులు కొంచెం సంతోషించిండు అప్పుడు ఇస్తా ఉన్నా సార్ ఇచ్చిన మాటే అంతే మాట వరకే ఉంది అది ఇచ్చిందిలా ఏంలా సార్ మాట ఇచ్చింది జగనన్నే సార్ ఇచ్చేది ఎప్పుడు సార్ వచ్చినటికల్లా మేము అప్లై చేసుకుంటున్నాం సచివాలయంలో కానీ ఇంకోటి కానీ ఒక్కటి కూడా మాకు రాలా
ఏం చెప్పాలి సార్? జగన్ అన్నకి అన్ని తెలిసిన ఆయనకే మేము చెప్పుకోవాలి, మళ్ళా ఆయనకే తెలియకుండా ఉంటాయా? ఏం చెప్తామో చెప్పి చెప్పి అలసిపోయింది ప్రాణాల మాట. రేగులే సార్, ఆడికొచ్చి ఇండ్లు వీడియో తీయండి, మా పరిస్థితి తెలుస్తుంది మీకే. ముగ్గురు సన్న బిడ్డలు నాకు, సంవత్సరం పిల్లోడు ఒకడు, ఆ పిల్లోని వేసుకొని నేను అగసాట్లు పడుతున్నా. మాది ఇంకా బేస్ మఠాల్లోనే ఉంది సార్. ఎప్పటికి పూర్తవుతుందో సార్? మేము ఎప్పుడు పోతామా ఇండ్లకి? బాగుండి నీళ్ళు కూల్చుకొని మేము ఇట్టుండం. ఇంకో సంవత్సరానికి కూడా నమ్మకం లేదులేండి సార్. గతేడాది జనవరిలో 3 రోజులు జాబ్ మేళా నిర్వహించగా సుమారు 180 మంది హాజరయ్యారు. వారిలో కొందరిని ఎంపిక చేశారు. నెలకు 10,000 నుంచి 15,000లోపు వేతనం ఇస్తామని చెప్పారు. అంత తక్కువ జీతానికి దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ముందుకు రాలేదు. అలా ఉద్యోగ కల్పన ఒత్త మాటగానే మిగిలింది. ఇవే కాదు, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి 1.5 ఏడాదిన్నర కాలంలో పరిపూర్ణం కాలేదు. వరదల్లో కొట్టుకుపోయిన ఆటోలు బైకులకు సాయం చేస్తామన్నా వాటికి పైసా పరిహారం ఇవ్వలేదు. ఇక పించా అన్నమయ్య డ్యాంల పునర్నిర్మాణం గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే అక్కడేమీ కట్టలేదు. పించా డ్యాము, అన్నమయ్య డ్యాము, ఈ రెండింటినీ కూడా రీడిజైన్ చేయమని చెప్పడం జరిగింది. రీడిజైన్ చేసి ఫ్యూచర్ లో ఇంతకన్నా ఎక్కువ డిస్టర్బ్ వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఉండే పరిస్థితి క్రియేట్ అయ్యే విధంగా ఆ డ్యాముల డిజైన్స్ కూడా మార్చమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. డ్యాములు కట్టడమే కాకుండా ఎక్కడైతే ఊళ్ళు ఉన్నాయో నందలూరు బ్రిడ్జ్ దాకా రక్షణ కూడా కట్టే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి 870 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేశారు. కానీ 2023-24 బడ్జెట్లో కేవలం 20 లక్షలే కేటాయించారు. పురోగతి సర్వే పనులకే పరిమితమైంది. చెయ్యేరు నదికి ఇరువైపులా రక్షణ గోడ కూడా కడతామన్నారు. 3 కోట్లతో పనులు చేపట్టారు. వైకాపాలోని ఇరు వర్గాలు పనులు పంచుకుని నాణ్యతను గాలి కొదిలేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులతో పనులు మధ్యలోనే నిలిపేశారు. ఈ 1.5 ఏడాదిన్నరలో ప్రభుత్వం 1,000 కోట్లు అప్పులు చేసింది. జగన్ నెలకొక బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తున్నారు. కానీ అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల కోసం ఒక్క బటన్ కూడా నొక్కలేదు. మేం చేసుకున్న పాపం ఏంటని బాధితులు ఆక్రోశిస్తున్నారు.